హాయ్ అండి, హెల్తీ స్వీట్ లడ్డు మునగాకుతో చేస్తాము. అలాగే మునగాకు కొబ్బరి కందిపప్పు ఫ్రెష్ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు, ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్తీ. మునగ కొమ్మల నుంచి ఆకులను తుంచి తీసేసుకుని, ఆకులు శుభ్రంగా కడిగి తీసేసుకుని, ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మంచినీళ్ళు తాగే గ్లాస్తో పోసుకుని, అప్పుడు దాని మీదన తడిపిన పిండిన కాటన్ గుడ్డ, పలచని కాటన్ గుడ్డను తడిపి పిండేసి ఇలా వేసేసి చుట్టూ కూడా ఒక థ్రెడ్ కట్టేసుకోవాలి. ఆ గుడ్డ జరిగిపోకుండాను, అలాగే మనకి మిగిలిపోయిన గుడ్డ కిందన స్టవ్ మీద పెట్టినప్పుడు కాలిపోకుండా, అలాగే పొయ్యి మీద పెట్టినా కాలిపోకుండా చుట్టూ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. నేను రేషన్ బియ్యంని పిండి ఆడించుకున్నది వేస్తున్నానండి. మీరు సన్న బియ్యం కాకుండా రేషన్ బియ్యం ఉంటే కనుక వాటితో పిండి వేయచ్చు. అలాగే దీని ప్లేస్లో షుగర్ ఉన్న వాళ్ళైతే రాగి పిండి ఉంటుంది కదా, అంబలు కాసుకుంటాము, ఆ పిండి సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చాలా బలం, చాలా హెల్తీ కూడా. అలాగే లైట్గా వాటర్ వేసుకుంటూ ఇలా తడుపుకోవాలి. మీరు ఈ బియ్యం పిండి ప్లేస్లో మీరు బ్రౌన్ రైస్ బియ్యం కూడా ఆడించుకుని పిండి కింద వేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే అలా బ్రౌన్ రైస్ పిండితో కానీ రాగి పిండితో కానీ చేసుకోండి. ఆకులు చిన్న ముక్కలా కట్ చేసి వేసాము, ఎందుకంటే పిల్లలు పెద్ద ఆకులు అయితే ఇష్టపడరు కదా తినడానికి, అందుకు చిన్న చిన్న ముక్కలా కట్ చేసేసి వేసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి అలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొక స్టవ్ మీదన అది ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కళాయి పెట్టి ఇందులో కమ్మదనం కోసం నువ్వులు వేసుకుంటాము. నేను తీసుకున్నాను, నేను ఒక కప్పు తీసుకున్నానండి బియ్యం పిండి, దానికి ఒక అరకప్పు వరకు నువ్వులు వేసుకున్నాను. మీరు కమ్మదనం బట్టి మీకు నచ్చిన దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నువ్వులు. పిల్లలకైతే నువ్వులతో పాటుగా 4 జీడిపప్పులు కూడా వేసి వేయిస్తే బాగుంటుందండి, ఇష్టంగా తింటారు, వాళ్ళకు కూడా బాగా ప్రోటీన్స్ కూడా బాగా అందినట్టే. కలర్ మారలేదు కదా, ఆకులు ఇంకా ఉడకలేదు. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తీసుకుంటే కనుక ముందు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు పొడిగా మిక్సీ పట్టేసి అప్పుడు నువ్వులు వేసుకోవాలి. ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి ముక్కలు నువ్వులు ఒకసారి కలిపి పట్టేసుకోవచ్చు పొడిగా. ఈ నువ్వులు వేయించుకున్నప్పుడు వీటితో పాటుగా మనం ఇంకా ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా చక్కగా ఎనర్జీ కోసం పిల్లలకి యాడ్ చేసుకుని వేయించుకోవచ్చు అండి. బాదం పప్పులు, నువ్వు, అలాగే జీడిపప్పులు లాంటివి. ఇది బెల్లం పొడి, ఆర్గానిక్ బెల్లం పొడి వేసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు అచ్చు బెల్లం ఉన్నా లేదంటే ముద్ద బెల్లం ఉన్నా వేసేసుకోవచ్చు. అచ్చు బెల్లం అయితే ఇలా వేసేసుకుని మిక్సీ పట్టుకోండి. ముద్ద బెల్లం అయితే మీరు ఆ బెల్లం అలాగూ మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ కొబ్బరి నువ్వులు మిక్సీ పట్టిన దాంట్లో వేసేసి కలిపేసుకోవచ్చు ముద్దగా. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుని ఈ ఆకులు ఉడికిపోయినాయో లేదో చూద్దాము. చూసారు కదా, ఆకులు మగ్గిపోయి కలర్ మారిపోయినాయి కదా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పిండి అంతా కూడా ఉడికిందని మనకు ఎలా తెలుస్తుందంటే చక్కగా ఇలా గుళ్ళ గుళ్ళగా అవుతుందండి, దుళ్ళు దుళ్ళుగా అవుతుంది ఉడికిన తర్వాతన. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాతన చక్కగా చేతితో అంతటినీ కూడా ఇలా ఆకులన్నీ కూడా ఇలా ఒక ముద్దలా అయిపోయిన వాటిని ఇలా విడదీసుకుంటూ ఆ పిండిలో అంతట్లోనే కలుపుకోవాలి. ఇందులో ప్రోటీన్స్ అన్నీ మునగాకు ఉడికినవి నీటిలో వేసి ఉడకబెట్టలేదు కాబట్టి, మనం ఆవిరికి ఉడకబెట్టాం కాబట్టి అది ఎక్కడికి పోదండి. అందులో ఔషధ గుణాలన్నీ అలాగే ఉంటాయి. ఆవిరికి ఉడకబెట్టాం, మరి ఎక్కువసేపు కూడా ఉడకబెట్టాకర్లేదు ఇది. సో చక్కగా మీరు షుగర్ ఉంటే కనుక మీరు బెల్లం అవాయిడ్ చేసేసి తగ్గించి వేసుకోండి బెల్లం. అలాగే రాగి పిండి వేసుకుని ఇలా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చక్కగా 4 o'clock అలా తినాలన్నా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినాలన్నా చాలా బాగుంటుంది ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకి మునగాకు వేసామన్న సంగతి కానీ, అలాగే ఇలా బియ్యం వేసామన్న సంగతి కానీ బియ్యం పిండి తెలియదు. ఎలా ఉంటుందంటే సున్నున్న టేస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అంతా కలిపేసుకున్నలాగా చక్కగా ఒక ఉండలా చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఆ లడ్డూని చాలా హెల్తీగా తినేస్తారు, చాలా హెల్తీగా కూడా ఉంటారు. ఆ కళ్ళ సమస్యలు అనగా అలాగే ఎముకలకి చక్కగా మంచి బలం చేకూరుతుంది, చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అవుతుంది. సో వారానికి 2 లేదా 3 సార్లు అలా స్నాక్ ఐటమ్గా చేసి పెట్టడము. అలాగే నెక్స్ట్ నేను కందిపప్పు మునగాకు కొబ్బరి ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా కమ్మగా ఉంటుంది. ఇందులో నేను మునగాకు కాంబినేషన్లో కొబ్బరి వేసి ఫ్రై చేసిన, పొన్నగంటి కూర కాంబినేషన్లో కొబ్బరి వేసి ఫ్రై చేసిన చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే కొత్తగా ట్రై చేశాను ఈ రెసిపీ. మరి మీకు నచ్చిందో లేదో లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇలాంటి రెసిపీస్ కోసం కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కందిపప్పు 1 కప్పు వేసుకున్నాను కడిగి పెట్టింది. అలాగే మునగాకు మనం ఇష్టం వేసుకునే కొద్ది వేసుకోవచ్చు.
అరకప్పు కొబ్బరి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు తినే కారమును బట్టి వేసేసుకుని, అలాగే వెల్లుల్లి రెమ్మలు పిల్లలు పోపులో పెట్టిందైతే కనిపించిపోద్ది తీసి పడేస్తారు. ఇలా పప్పులో ఉడికినప్పుడు వేసేయండి వెల్లుల్లిపై, బాగుంటుంది టేస్ట్, తినేస్తారు పిల్లలు కూడా అందులో మెత్తగా అయిపోవడం వల్ల. కొద్దిగా పసుపు కారం ఉప్పు, అలాగే మరి నీళ్ళు ఎక్కువగా కాకుండా ఇలా వాటికి ఈక్వల్గా ఉండేలాగా ఇలా కలుపుకుంటే తెలుస్తుంది కదా, సమానంగా వేసేసుకోండి నీళ్ళు దానికి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది ఇలా ఆయిల్ వేస్తే. ఇప్పుడు 4 విజిల్స్ తర్వాత మూత తీస్తే ఇలా మనకి ఇలా ఉడుకుపోద్ది డ్రైగా. చక్కగా ఇలా పొడిపొడిగా ఉంటే బాగుంటుంది తినడానికి. 4 విజిల్స్ పెడితే సరిపోతుంది, కందిపప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం కళాయి పెట్టుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసుకుని చక్కగా వేయించుకుని పోపు పెడితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను మంచి హెల్తీ రెసిపీస్ అలాగే పాతకాలం వంటలు డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్. మా వీడియో కింద షో మోర్ అని వస్తుంది, అక్కడ మీరు క్లిక్ చేస్తే మా వీడియోస్ లింక్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి, అవన్నీ వాచ్ చేయొచ్చు. మరి మంచి రెసిపీతో వస్తానండి. పీతలు ఇగురు, అలాగే పీతల పులుసు, పీతలు చేయడం దగ్గర నుంచి చాలా క్లియర్గా మీకు చూపిస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ రెసిపీ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.